తెలంగాణలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేటట్లు నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి పరుస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో రానున్న రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయన్నారు. పంట మార్కెట్కొచ్చే దూకం వేసిన 5 నిమిషాల్లోనే రైతులకు చెక్కిచ్చే పద్ధతి రావాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి వ్యూహాన్ని రూపొందించేందుకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, పౌర సరఫరాలు తదితర శాఖలన్నీ సమన్వయంతో వ్యవహరించి దిగుబడులకు తగినట్లుగా రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. తెలంగాణ ప్రజలు ఏ ఆహార పదార్థాన్ని ఎంత తింటారో ఖచ్చితమైన అంచనా ఉంటే ఏది పండించాలో నిర్ణయించవచ్చు. ఏ పంటకు మంచి మార్కెట్ ఉందో తెలుసుకుని పంటల సాగు చేస్తే మంచి ధర వస్తుంది. అందుకే వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి ఒక్కో రైతు నుంచి వివరాలు తీసుకుని ఏ గుంట భూమిలో ఏది సాగు చేస్తున్నారో వివరాలు సేకరించాలి. బియ్యం ఎంత తింటున్నారు, కూరగాయలు ఎన్ని తింటున్నారు, పప్పు దినుసులు ఎంత తింటున్నారు, మసాలా దినుసులు ఎంత తింటున్నారు, నూనె గింజల వాడకం ఎంత తదితర విషయాలు సేకరించాలి అని సీఎం కేసీఆర్ సూచించారు.